ఆచార్య మూవీ విడుదలైన వారం రోజులకే తన భార్య సురేఖ గారితో కలిసి అమెరికా వెళ్లిపోయారు మెగాస్టార్. సుమారు నెల రోజులకు పైగా అమెరికాలో ఉన్న చిరంజీవి గారు ఈ మధ్యనే హైదరాబాద్ లో తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే మెగాస్టార్ తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ విషయమై దృష్టి పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి నటిస్తున్న సినిమాల లిస్టులో దర్శకుడు బాబీ మూవీ వాల్టర్ వీరయ్య ముందు విడుదలయ్యేలా ఆ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే విధంగా చిరంజీవి తన యాక్షన్ ప్లాన్ ను మార్చుకున్నాడన్న మాటలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు చిరంజీవి నటిస్తున్న సినిమాల లిస్టులో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ముందు విడుదలవుతుందని భావించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై చిరంజీవికి కూడా మంచి ఆశలున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను పక్కకు పెట్టి దర్శకుడు బాబీ సినిమాను ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీ విడుదల తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత భోలాశంకర్ విడుదల ఉంటుందన్న లీకులు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయిన పరిస్థితుల్లో ఈ మూవీ సెప్టెంబర్లో విడుదలవుతుందని అంతా భావించారు. అయితే ఇలా చిరంజీవి ఆలోచనలు మారడంలో గాడ్ ఫాదర్ మూవీపై మెగాస్టార్ కు సందేహాలు ఉన్నాయా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ లాంటి టాప్ హీరో కూడా ఒక భారీ ఫ్లాప్ ఎలాంటి టెన్షన్ క్రియేట్ చేస్తుందో ఈ సందర్భంలోనూ ఉదాహరణగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ప్రస్తుతం కొనసాగుతున్న చిరంజీవి అంతర్మదనం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.